తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉందన్నా? నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారి పరిపాలన చాలా బాగుందండి. కాకపోతే తెలంగాణ ప్రజలు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు తెలంగాణ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది. 10 సంవత్సరాలు ఏదో సీఎం గారిని చూడంగానే ఇది అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ రావాలని కొంతమంది అనుకుంటుండొచ్చు మేబీ. నాకు తెలిసినంత వరకు బంగారు తెలంగాణ అన్న పదానికి అక్షరాల నిలువెత్తు రూపం కేసీఆరే. ఆయన వస్తేనే బాగుంటుంది ఇక్కడ నాకు తెలిసినంత వరకు. నా ఒపీనియన్ అయితే నాది యాక్చువల్ ఆంధ్ర అయినప్పటికీ ఇక్కడ తెలంగాణలో ఎలా ఉందో అలానే ఉంది, ఇంకా డెవలప్మెంట్ అయింది. సో అది నా ఒపీనియన్ అయితే. ప్రతిపక్ష నేతలు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఎలాగైనా కేసీఆర్ గారిని గద్దె దించుతాం, రాబోయేది మా ప్రభుత్వమే అంటున్నారు. మరి కేసీఆర్ గారిని డీ కొంటారా వీళ్ళు ప్రతిపక్ష నాయకులు? డీ కొన్నారనుకో, ఒకవేళ ప్రజలు మార్పు చూడాలనుకో, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ దుస్థితిను లేదా బీహార్ దుస్థితి తెలంగాణ కూడా వస్తుంది, తినేస్తారు మొత్తం. ఏముండదు, 100% ట్రూ. కేసీఆర్ గారు కన్న కళ కాబట్టి ఇలా నడుచుకుంటూ పోతుంది. కానీ కేసీఆర్ తప్ప వేరే గవర్నమెంట్ ఏది ఫామ్ అయినా తినేస్తారు ఇక్కడ, అంతకుమించే ఉండదు. డెవలప్మెంట్ జరగదంటారా, ఆగిపోతుంది అంటారా, ఇంకా వేరే పార్టీ ఏదైనా వస్తే? లేదు, ఆగిపోదు అన్న విషయం పెడితే ఆల్రెడీ అయ్యిందే కదా డెవలప్మెంట్, అయిపోయిందని తినేస్తారు వీళ్ళు. భూ కబ్జాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే టూ మచ్గా ఇది అయిపోతుంది. సరేనా, మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం మరీ అధికారంలోకి వస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరిని చూడొచ్చు, కేసీఆర్నా కేటీఆర్ గారిని? కేటీఆర్ అయితే బాగుంటుంది. కాకపోతే కేటీఆర్ని ఏంటంటే సీఎంగా చూడే ఆలోచన కంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఉండడమే బెస్ట్. ఆయన తదనంతరం ఈయన సొంతంగా కష్టపడి ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. కానీ కేసీఆర్ చూసి ఓట్లు వేసుకొని కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కేటీఆర్ గారు అది బాగోదు అని నా ఒపీనియన్. అది ప్రతిపక్ష నేతలు ఇచ్చిన హామీల్ని నమ్మచ్చా మనం? మరి అన్న పూట కోసం వంద చెప్తారు వాళ్ళకి, ఎవరికైనా అధికారం పిచ్చే. ఈ తెలంగాణ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, అధికారం ఎవరు ఇప్పుడు హామీలను మనం పట్టించుకోకూడదు. మనకి ఏది ముఖ్యమో అదే, ఏ నాయకుడు ముఖ్యమో అది చూసుకోవాలి, అది విషయం. ఓకేనా? ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఎలక్షన్లు రాబోతున్నాయి తెలంగాణలో, ఇంకో నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీకి మీరు ఎక్కువ మొగ్గు చూపుతున్నారో, ఏ పార్టీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు మీరు ఫైనల్గా? పక్కా కేసీఆర్ అన్న, 100% తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే తెలంగాణ బాగా హ్యాపీగా ఉంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఇది నా ఒపీనియన్. థ్యాంక్స్.